కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ నా వందనాలు. ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన గీతం no.
మంచిది ప్రియమైన వారలారా, ప్రతి ఆదివారము ఈ విధముగా మీ మధ్యకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని నమ్ముచున్నాం. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. సర్వాధికారి సర్వశక్తివంతుడైన ప్రియ ప్రభువా, ఈ దినమున నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, బలపరచండి, వారి కొదువులు ఆశ్రతలు తీర్చి బలపరచమని నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ప్రభువా మీ దీవెన ఆశీర్వాదంతో నింపి బలపరచమని మీ కృపా కాపుదలతోడు నీడ ఆదరణ దయచమని యేసు క్రీస్తు నామములో అడుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళదాం. క్రమముగా ఒక్కొక్క వారము ఒక్కొక్క మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు మీకు చెప్పాలని అంశం ఏమిటో అంటే, దేవునికి ఇష్టులై ఉండుట అనే దానిని గురించి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని నేను ఆశపడుచున్నా. దేవుని యొక్క వాక్య భాగములో మనం చూస్తున్నప్పుడు దేవునికి ఇష్టులై వారు జీవించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగములో మనం చూడగలుగుతున్నాం. ఈ లోకరీతిగా మనం చూస్తున్నప్పుడు ఒక మనుష్యుడికి ఒక మనుష్యుడు మనం చూస్తున్నప్పుడు ఇష్టులుగా జీవించాలని వారు ఆశపడుతూ ఉంటారు. ఎందుకయ్యా అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఇష్టముగా మనకు కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్క మనిషికి జంతువులంటే ఇష్టము, ఒక మనిషికి పక్షులంటే ఇష్టము, అలాగా ఒక్కొక్కటిగా మనకి లోకములో మనకి కనబడుతూ ఉంటాయి. దేవునికి ఇష్టులై ఉండుట అనే దానిని గురించి ఈరోజున మీకు చెప్పాలని నేను ఆశపడుచున్నాను. దేవుని యొక్క వాక్య భాగములో దానియేలు గ్రంథము 6:10-11 మనం చూస్తున్నప్పుడు, దానియేలు గ్రంథము 10:11 మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్య భాగం కనబడుతుంది. చూడండి, దానియేలు నువ్వు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకును అనెను. చాలండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క దానియేలు గురించి మనం ఆలోచన చేసినప్పుడు, దానియేలు ఒక యోధా బాలుడిగా దేవుని యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతున్నాడు. ఈ యొక్క దానియేలు జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ యొక్క దానియేలు ఇస్రాయేలు దేశము నుండి బబులోను రాజైనటువంటి నెబుకద్నెజర్ రాజు మరి కొంతమందిని యవనస్తుల్ని తీసుకువచ్చినట్లుగా ఈ యొక్క బబులోను రాజ్యమునకు మనం చూడగలుగుతున్నాం. తీసుకువచ్చిన దానియేలు ఏం చేస్తున్నాడు అంటే దేవునికి బహుప్రియుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుని యొక్క మరి వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు రాజు భోజనము భుజించే అవకాశం వచ్చినప్పటికీ కూడా దానియేలు రాజు భోజనాన్ని భుజించలేనట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. ఎందుకయ్యా అంటే దేవునికి బహుప్రియుడిగా నేను ఉండాలి, దేవుని యొక్క వాక్యానుసారముగా నేను నడవాలి, దేవుని యొక్క సన్నిధిలో నేను ఉండాలి కనుక ఆయన ఏం చేస్తున్నాడు అంటే దేవుని కొరకు ఆయన నిలబడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క దానియేలును మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచినట్లుగా, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. బానిసగా వచ్చిన ఈ యొక్క దానియేలు ఏం చేస్తున్నాడు అంటే అయినప్పటికీ కూడా దేవుణ్ణిని అక్కడ వదిలిపెట్టలేనట్లుగా మనం చూడగలుగుతున్నాం. తన యొక్క పవిత్రతను కాపాడుకున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. 1 Daniel 1:1 మనం చూస్తున్నప్పుడు రాజు భుజించు భోజనము దేవుని యొక్క వాక్య భాగం కనబడుతుంది. చూడండి, Daniel 1:1 చూడండి, యోధారాజు యెహోవా ఇగ్గుము. Daniel 1:8 చూడండి, దేవుని యొక్క వాక్య భాగం కనబడుతుంది. చూడండి, రాజు భుజించు భోజనము ప్రాణము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తనను అపవిత్రపరుచుకొనునేమోనని దానియేలు ఉద్దేశించి తనకు అపవిత్రుడను కాకుండా వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నహంసకుడు శతాధిపతికి వేడుకొనగా
దేవుడు దృష్టి కి దానియేలునకు కృప చాలండి. రాజు భుజించు భోజనము అవకాశం వచ్చినప్పటికి కూడా దానియేలు తన యొక్క పవిత్రతను కాపాడుకున్నట్లుగా దేవుని యొక్క వాక్ శుభాంగములు మనం చూడగలుగుతున్నాం. మనమైతే ఏం చేస్తాము అంటే లోకరీతిగా మనం చూస్తున్నప్పుడు ఏదన్నా మన మీద పై అధికారి ఏదన్నా ఇచ్చినప్పుడు వారి యొక్క దేవుని నమ్ముకోకుండా ప్రసాదాలు కానీ లేదా ఏదన్నా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే గబగబా తినివేస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క దానియేలు ఏం చేస్తున్నాడంటే దేవునికి భయపడి దేవునికి తన యొక్క పవిత్రతను కాపాడుకుంటూ ఏం చేస్తున్నాడంటే రాజు భుజించు భోజనము భుజించకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే కాయగూరల భోజనాన్ని భుజించినట్లుగా దేవుని యొక్క వాక్ శుభాంగములో మనకు కనబడుతుంది. రాజు ఎటువంటి భోజనాన్ని భుజిస్తాడంటే ఏదన్నా గ్రామములో ఆ యొక్క బొబులోను మరి యొక్క ప్రదేశంలో ఏదన్నా గ్రామంలో ఒక దానిని వదించి దానిని దేవతకు వదించి శ్రేష్టమైన మాంసాన్ని ఏం చేస్తూ ఉంటారంటే రాజు దగ్గర తీసుకువస్తూ ఉంటారు. అటువంటి భోజనము చేస్తూ ఉంటాడు రాజుగారు. అటువంటి భోజనం చేస్తున్న రాజుగారు ఆ యొక్క భోజనాన్ని ఏమంటున్నాడంటే దానియేలు ఆయన నాకు వద్దు అంటున్నాడు. దేవుని కాపాడుకుంటున్నాడు, తన యొక్క పవిత్రతను కాపాడుకుంటున్నాడు. తను ఎక్కడ ఈ యొక్క భోజనము తింటే నేను అపవిత్రుడిని అవుతానని ఆయన ఏం చేస్తున్నాడంటే తన యొక్క పవిత్రతను కాపాడుకుంటున్నాడు. తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 4:11 దేవుని యొక్క వాక్ శుభాంగం కనబడుతుంది. దేవుని యొక్క వాక్ శుభాంగంలో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్ శుభాంగం కనబడుతుంది. చూడండి 1 తిమోతి 4:11 ఈ సంగతులు నాకు ఆజ్ఞాపించి బోధించును, నీ యవ్వనమును బట్టి ఎవడును నీకు తునీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చాలండి, పవిత్రతలోను మాటలోను అన్నిటిలో కూడా మనము మాదిరిగా ఉండాలి. ఈ యొక్క దానియేలు ఈ యొక్క రాజు భుజించు భోజనాన్ని చేసేస్తే దానియేలు యొక్క జీవితం ఏమవుతుంది అంటే దేవుని నుండి దూరం అవుతూ ఉంటుంది. ఈ దానియేలు ఏం చేస్తాడే అంటే రాజు భుజించు భోజనము చేయకుండా తన యొక్క పవిత్రతను కాపాడుకుని దేవుణ్ణి మహిమపరచినట్లుగా దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్ష భాగం కనబడుతుంది. ఎప్పుడైతే మనము అట్టి విధముగా మనం జీవిస్తామో దేవునికి మనము దేవునికి ఇష్టలుగా మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. మనుషులకి ఇష్టానుసారముగా నువ్వు జీవించినప్పుడు దేవునికి ఇష్టంగా నువ్వు ఉండలేవు. ఎందుకంటే దేవుని దృష్టిలో నువ్వు మరి దిగంబరుడిగా ఉంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని దృష్టిలో మంచివాడిగా నువ్వు జీవిస్తే మనుషుల దృష్టిలో కూడా మంచివాడిగానే పేరు పొందుతావని లోకరీతిగా మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే నీవు నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క అడుగు జాడలో నడిచి ఇప్పుడైతే ఆయన ఇష్టానుసారముగా మనం జీవిస్తామో సమస్తమును దేవుడు మనకి అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. దేవునికి ఇష్టుడిగా మనం జీవించాలి. ఇలా జీవితంలో మనం చూస్తున్నప్పుడు మహా అయితే 50 లేదా 60 సంవత్సరాలు మనిషి జీవిస్తాడు. లోకరీతిగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళలేము. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్షానుసారముగా దేవునికి ఇష్టుడిగా ఇష్టురాలుగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోగలుగుతామని దేవుని యొక్క వాక్షభాగం కనబడుతుంది. దేవునికి ఇష్టుడిగా మనం జీవించాలి. మనుషులకు ఇష్టుడిగా నువ్వు జీవిస్తే దేవుని దృష్టిలో మరి దేవుని దిగంబరుగా ఉంటావు. ఎప్పుడైతే మనుషుల దృష్టిలో నువ్వు మరి మంచివాడిగా పిలవబడి దేవుని దృష్టిలో దిగంబరుగా ఉంటే ఈ లోక రీతిగా మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము. దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూస్తున్నప్పుడు దానియేలును మనం చూస్తున్నప్పుడు రాజు భుజించు భోజనము భుజించకుండా ఆయన మరి కూరగాయల భోజనాన్ని భుజించినట్లుగా దేవుని యొక్క వాక్ష భాగంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్ష భాగంలో దేవుని యొక్క వాక్ష భాగం కనబడుతుంది. చూడండి దానియేలు గ్రంథము 1:15 మనం చూస్తున్నప్పుడు 10 రోజుల కిందట వారిని చూసినప్పుడు రాజు భుజించు మరి భోజనము తినేవారి కంటే కాయగూరలు తినేవారు ఎలా ఉన్నారా అంటే చూడండి దేవుని యొక్క వాక్ష భాగంలో దానియేలు గ్రంథము 1:15 మనం చూస్తున్నప్పుడు 10 దినములైన
పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించిన వారి కంటే బాలులు అందరి కంటే ముఖములు కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనము పానము కొరకైన ద్రాక్షారసమును తీసివేసి వారికి చాలండి. దేవుని యొక్క వాక్సభాగములో మనం చూస్తున్నప్పుడు రాజు భుజించు భోజనము కంటే కూరగాయలు భోజనాన్ని భుజించిన వారు ఎలాగున్నారా అంటే తేజస్సుమయముగా ఉన్నారు. ఎందుకయ్యా అంటే వారు దేవుని దృష్టిలో దేవునికి ఇష్టానుసారముగా జీవించారు గనుక, దేవుని దృష్టిలో దేవుని యొక్క వాక్సానుసారముగా వారు జీవించారు గనుక, దేవునికి ఇష్టులై ఉన్నారు గనుక వారి ముఖాలు తేజస్సు వలె ఉన్నాయి. ఈరోజున నీవు నేను కూడా దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు, దేవుని యొక్క అడుగు జాడలో నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దేవునికి ఇష్టుడుగా ఇష్టురాలుగా మనం జీవించినప్పుడు ఎన్నో అనేక మంది అపనిందలు వేస్తూ ఉంటారు. వాటిని అన్నిటినీ మనం ఎప్పుడైతే తొలగించుకుని దేవునిలో ముందుకు నడుస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. దేవుడు అభివృద్ధిలోనికి నడిపించేవాడిగా ఉన్నాడు. దేవునికి ఇష్టడుగా మనం జీవించేవారిగా ఉంటాం. ఎప్పుడైతే మనము లోకానుసారముగా మనం జీవించినప్పుడు, లోకానుసారముగా మనం చూస్తున్నప్పుడు ఈ లోకంలోనే మనము మిగిలిపోయేవారిగా కనబడుతాం. దేవునికి ఇష్టడిగా మనం జీవించాలి. దేవుని యొక్క వాక్సభాగం కనబడుతుంది. ఈ యొక్క దానియేలు జీవితంలో మనం చూస్తున్నప్పుడు కాయగూరలు భుజించిన వారి మాకములు ఎలాగున్నాయంటే తేజస్సుమయముగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్సభాగం కనబడుతుంది. దానియేలు స్నేహితులు ఎటువంటి వారాయంటే దానియేలు స్నేహితులు ప్రార్థించేవారిగా దేవుని యొక్క వాక్సభాగములు మనకు కనబడుతుంది. ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థన చేసే స్నేహితులు మనకు ఉంటారో దేవునికి ఇష్టుడిగా మనం ఉంటాం. ప్రార్థన చేసే స్నేహితులు ఎప్పుడైతే మనకు ఉంటారో లోకానికి దూరంగా ఉంటాం. ప్రార్థన చేసే స్నేహితులు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటారో అటువంటి అనుభవాలు మన జీవితంలో నెరవేరుస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్సభాగంలో మనం చూస్తున్నప్పుడు ప్రార్థన చేసే స్నేహితులు ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య నుండి దేవుడు మనల్ని విడిపింపజేస్తాడు. ప్రార్థన చేసే స్నేహితులు మనకు ఉన్నప్పుడు దేవుడు సమస్త జనుల కంటే మనల్ని హెచ్చింపజేస్తాడు. దేవుని యొక్క వాక్సభాగంలో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్సభాగం కనబడుతుంది. దేవుని యొక్క వాక్సభాగంలో 2 తిమోతి రాసిన పత్రిక 2:22 మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్సభాగం కనబడుతుంది. చూడండి 2 తిమోతి రాసిన పత్రిక 2:22 గొప్ప ఇంటిలో ఎండి పాత్రలను బంగారు పాత్రలను మట్టివి కూడా ఉండెను, వాటిలో కొన్ని ఘనతనకును కొన్ని ఘనహీనతనకును వినియోగించబడను. చాలండి, కొన్ని ఘనతనకును కొన్ని ఘనహీనకును వినియోగించబడినని దేవుని యొక్క వాక్సభాగం కనబడుతుంది. ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవునికి ఇష్టుడిగా ఇష్టురాలుగా మనం జీవిస్తామో సమస్త జనుల కంటే దేవుడు హెచ్చింపజేస్తాడు. తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క కుమారుడు ఎటువంటి వారితో స్నేహం చేశాడే అంటే అనేక మంది డబ్బు ఉన్నంతసేపు ఆ యొక్క కుమారుతో స్నేహం చేసినట్లుగా దేవుని యొక్క వాక్సభాగం కనబడుతుంది. ఎప్పుడైతే మనము ఆ యొక్క లోకరీతిగా ఉన్న స్నేహితులతో స్నేహం చేస్తామో వారేమవుతూ ఉంటారా అంటే ఇబ్బంది వచ్చినప్పుడు తొలగిపోతూ ఉంటారు, సమస్య వచ్చినప్పుడు వెడబాటు అవుతూ ఉంటారు. ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో ప్రార్థన చేసే స్నేహితులు నీతో ఉంటారో అనుక్షణము నీ కొరకు ప్రార్థన చేసేవారిగా ఉంటారని దేవుని యొక్క వాక్సభాగం కనబడుతుంది. పాపానికి వారు దూరంగా ఉంటారు, దేవుని యొక్క వాక్సానికి వారు దగ్గరగా జీవిస్తారు. దేవునికి ఇష్టులుగా మరి వారు జీవిస్తారని దేవుని యొక్క వాక్సభాగం కనబడుతుంది. చూడండి ఆదికాండ గ్రంథము 26:16 మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్సభాగం కనబడుతుంది. చూడండి ఆదికాండ గ్రంథము 26:16 నీవు మాకంటే బహు బలము గలవాడువు గనుక మా యొద్దు నుండి వెళ్ళిపొమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించను. చాలండి, ఈ యొక్క ఇస్సాకు జీవితంలో మనం చూస్తున్నప్పుడు
బాబిలు తవ్వుకుంటున్నాడు. బాబిలు తవ్వుకుంటున్న సమయంలో అనేక మంది వచ్చి ఆ బాబు మాది అనినప్పుడు ఆ బాబు దగ్గర నుండి ఇంకొక బాబు దగ్గరికి వెళ్ళి తవ్వుకుంటడం ప్రారంభించారు. ఈ రోజున నీవు నేను కూడా ఓర్పు కలిగి సహనము కలిగి దేవుని యొక్క వాక్సాన్ని అనుసరించి దేవునికి ఇష్టడిగా ఇష్టరాలుగా మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు ప్రతి వాటి అన్నిటిలో నుండి దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. దేవునికి ఇష్టడిగా ఇష్టరాలుగా మనం అందరం జీవించాలని నమ్ముచు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు కూడా దేవుని యొక్క వాక్సాన్ని అనుసరించి నడవాలని దేవుని యొక్క వాక్స ప్రకారముగా మీరు జీవించాలని ఆశపడుతూ దేవుడి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వాధికారి సర్వశక్తివంతుడైన ప్రియ ప్రభువా, ఎంతవరకు నువ్వు ప్రభువా నీ మాటను మేము జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే ప్రభువా, రాజు భుజించు భోజనము కంటే ప్రభువా మరి నీ రాజు నియమించు భోజనము చేసినప్పుడు ప్రభువా వారు సుందరమైన దేహము వలె వారి యొక్క దేహాలు ఉన్నట్లుగా నీ వాక్స సెలవిస్తున్నది. నీకు ఇష్టానుసారముగా మేము జీవించాలని నీ మార్గంలో మేమందరం ఉండాలని నీ వాక్స సెలవిస్తున్నది. అట్టి విధముగా మేము జీవించగలడానికి కృప చూపించండి. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను దర్శించి బలపరచమని మీ దీవెన ఆశ్రయంతో నింపి బలపరచమని యేసుక్రీస్తు నామమున నామ తండ్రి ఆమేన్. మంచిది ప్రియమైన వారలారా, మీ ప్రార్థనా శ్రోతలు తెలియజేయవలసిన మా ఫోన్ నెంబర్ 9603884100. ఈ నెంబర్ కాల్ చేసి మీ ప్రార్థనా శ్రోతలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.